నేను నిలబడి వాటిని చెప్తా ఉంటే, ఇప్పుడు ఈ సింహాసనాలు ఉన్నాయి కదా మేడమే, సన్నిధి సింహాసనాలు, ఆ సింహాసనాల మీద ఆ కుర్చీలో అంట సింహాసనం మీద అంట ఒక ఆయన కూర్చుని ఉన్నాడంట, తెల్లలో పంచికట్టుకుని కూర్చున్నారంట, ఎత్తైన మనిషి అంట, పొడవు చేతులు చొక్కా ఒకటి వేసుకున్నారంట, ప్రియులారా బాగా ముసలైనంట, బాగా ముసలైనంట, ఆ కుర్చీ మీద కూర్చుని ఆయన నాకు చెప్తున్నారంట, నేను ఇక్కడ నిలబడి మరి చెప్తున్నానంట, ఆ ముసలాయన ఏం చెప్తున్నారో అదే నేను చెప్తున్నానంట. ఆవిడ అదే ఫస్ట్ టైం రావడం, అంత ఆరాధన అంత అయిపోయి తెలిపోయిన తర్వాత మరి కానుకలు పెట్టే టైంలో పక్కన ఆవిడ కానుకలు తెచ్చుకుందాం కదా అని చెప్పేసి కీర్తన పుస్తకం తీస్తే ఇవి ఫోటో కనిపించింది అంటే కీర్తన పుస్తకం కానుక అన్నారంట, అమ్మా ఈ ఫోటో ఎవరే అన్నంట, ఇదా దేవాసాయి గారు అన్నంట, ఆయన ఎవరో అన్నంట, కొత్త మనిషి కదా, బైబిల్ మిషన్ స్థాపకులు అన్నది ఎవరో చెప్పిందంట, అందరూ వెళ్ళిపోయేలాగా ఉండి అయ్యగారు ఇదండి వేళ దేవుడు నాకు ఇక్కడ కనపరిచిన విషయం, ఎందుకు ఎంతమంది ఒలేవుల మందిరానికి ఏర్పడవుతున్నారు అని నేను కూడా వచ్చాను వేళ, అసలు విషయం నాకు ఇప్పుడు అర్థమైంది, ఎవరు ఇక్కడ వాక్య వివరణ అందించేది దైవజనుడు దేవుని పిల్లరా, అందుచేత ప్రభునందు ప్రియులరా నీ హృదయము ప్రభువుతో నింపుకో, ప్రభు ఇచ్చిన సమాధానంతో నింపుకో, ప్రేమతో నింపుకో, వాక్యంతో నింపుకో, ఎన్ని మంచి గుణాలు నీ హృదయంలో ఉన్నా వాక్యానికి చోటు లేకపోతే అదంతా వ్యర్థం, ఎన్ని సుగుణాలు నీకు ఉన్నా ఎన్ని రకాల ఆశీర్వాదాలు హోదాలు సంపదలు సౌభాగ్యాలు ఉన్నా ఆయన వాక్యం నీలో లేకపోతే నీ నోటిలో నుండి సరైన ప్రత్యుత్తరం రాకపోతే ప్రభు అన్నారు పాపులు చిరిగిపోయిన మనసుకు రానే రాదు, కాబట్టి నిజంగా మనం మన పేదలతో ఆయన ముందు పెట్టుకోవడం కాదు పరమయంలో పెట్టుకుతుంటూ మాట్లాడాలి, ఏమని నోటి ముద్దులతో పెట్టుకున్నది కాక నన్ను ముందు పెట్టుకున్నది కాక, కాబట్టి యేసుబాలుడా ఈ దినాన నా అంతరంగంలో ఒక రా నా హృదయంలోనికి రానాయన నా హృదయాసీనుడమై నీవు నిత్యము నివసించు, అప్పుడు నేను పూర్తి స్వతంత్రం కలిగి పరమేశ్వరులకు దూరమై నీకు నీ రాజ్యానికి వారసురాలుగా వారసులుగా ఉంటాను, అప్పుడు ఇప్పుడు కంటే అధికమైన ఆశీర్వాదం అధికమైన మేలులు అధికమైన దీవెనలు ప్రభువు ఈ జన్మదినం సందర్భంగా మనందరికి ఇచ్చి నడిపించేవాడై ఉన్నాడు, అటువంటి భాగ్యము కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు బాలుడు ప్రసాదించును గాక.